రక్షకుడను ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. యేసుక్రీస్తు మాట అనే కార్యక్రమానికి అందరికీ యేసునామములు ఆహ్వానం పలుకుతున్నాను. బ్రదర్ విఎన్ఎస్ జాషువా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నందుకు సర్వ మహిమ ఘనత ప్రభావంలో నజరుడైన యేసు ప్రభుకే చెల్లనుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య సందేశంలోకి బయలుదేరదాం. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, మహోన్నతుల, సర్వోన్నతుల, సర్వశక్తిమంతుల యేసయ్యానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఈ రోజు కొరకై నీకు వందనాలు తెలుసుకున్నాయినా అయ్యా. విశ్రాంతి దినం తండ్రి. అవును ప్రభు, నీ సన్నిధిలో ప్రభు కూడి ఉండటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తెలుసుకున్నాయినా. ఇదిగో తండ్రి, బ్రదర్ విఎన్ఎస్ జాషువా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ వాక్య సందేశంని ప్రభు వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు మాట అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా ప్రభా మీరు కరుణించండి తండ్రి. అయ్యా మీ కను దృష్టి వాళ్ళు మేము ఉంచమని పెడుకుంటాను తండ్రి. అవును ప్రభా, వాళ్ళ మనసుతోని ప్రభా, వాళ్ళ ఆత్మతోని ప్రభా, వాళ్ళ ప్రభుమైన ఆలోచనతో మీరు మాట్లాడాలి తండ్రి. వాక్యం ద్వారా మీరు వాళ్ళ హృదయాలను తాకమని పెడుకుంటాను తండ్రి. వాళ్ళ మనోవేదన తీసుకోమని పెడుకుంటాను తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి వాక్యం గ్రహించడానికి మీరు సాయం చేయమని పెడుకుంటాను తండ్రి. ఈ వాక్యం అందరిలో మీరే తోడండి మరి. యేసుక్రీస్తు పేరట అడిగి పెడుకుంటున్నా కూడా మీ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 6:7-8 చదువుకుందాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. మనం అనేక మందిని చూస్తుంటాం ప్రార్థన చేస్తారు చాలామంది. దేవుడు వాళ్ళ ప్రార్థనలను ఖచ్చితంగా వింటాడు, అవునా? వాళ్ళ ప్రత్యుత్తరాలు దయచేస్తాడు. మనం కూడా ప్రార్థన చేస్తుంటాం, దేవుడు మనకు కూడా ప్రత్యుత్తరం దయచేస్తాడు. ఒకవేళ ప్రత్యుత్తరం ఇవ్వడం ఆలస్యమైందనుకో చింతించకండి. నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, రోజు బాధపడుతున్నాను దేవుని ఎదుట, నా కన్నీరు కారుస్తున్నాను, అయినా దేవుడు నా సమస్య తీరుస్తలేడు, నా దేవుడు నన్ను కరుణిస్తలేడు, దేవుడు నన్ను చూస్తలేడు, దేవుడు నన్ను లెక్క చేస్తలేడు అని అనుకోకండి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు విన్నాడని నమ్మండి. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, అరుస్తుంటారు గట్టిగా, హల్లెలూయా దేవానికి స్తోత్రం అంటారు. లేకుంటే వాక్య వచనాలతో ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా 23 కీర్తనలు చెప్పిన ప్రకారము అని చెప్తుంటారు. వాళ్ళు కూడా వాళ్ళు ప్రతిఫలం పొందుతారంట, కానీ మనము అలాగే ఉండకూడదు. మరి ఎలా ప్రార్థన చేయాలి చూద్దాం. మనం 7 చూసుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు పలకవద్దు. ప్రభువా, ఆ అధ్యాయం ఎట్లా చెప్పినావు, ఆ పత్రికలు ఎట్లా చెప్పినావు, ఆ గ్రంథం ఎట్లా చెప్పినావు, ఇవన్నీ మాట్లాడకూడదు. ప్రార్థన చేసేటప్పుడు అనవసరమైనవి మాట్లాడకూడదు. నీకు అవసరమైనది ఏదో నీవు నీ తండ్రికి చెప్పుకోవాలి. నీ కన్న తండ్రికి నీ ఏ అక్కరలున్నా ఎట్లా చెప్తావో అట్లా నీ అక్కరలు దేవునికి చెప్పుకోవాలి. హల్లెలూయా. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండకండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవే ఆయనకు తెలియదు. హల్లెలూయా. తండ్రికి ఏం తెలుసు, తన పిల్లలకి ఏ అవసరం వస్తుందో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, అవునా? ఇప్పుడు మన సొంత ఫ్యామిలీలో మన కుటుంబంలోనే చూసుకుందాం. నీ కొడుకు ఏం అవసరం ఉందో నీకు తెలీదా? వాడికి బట్టలు కావాలి, చెప్పులు కావాలి,
చేతికి వాచ్ కావాలి, ఇంకా వాడిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తే వాడిని కళ్ళద్దాలు కొనిస్తావు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, ఓ అమ్మ తయారు చేస్తారు పిల్లలందరినీ, వాడికి సఫారీ, వాడికి షూజు, వాడికి చేతికి వాచ్, వాడి కళ్ళకి అద్దాలు, మళ్ళా నెత్తికి టోపీ, చేతిలో ఒక బొమ్మ, చర్చి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు. అవునా? ఇంక అమ్మాయిలు అయితే ఇంక అంత మంచి మంచి డెకరేషన్ చేస్తారు. అవునా? మన పిల్లలకి మనకేం కావాలో తెలుసు, మన మనల్ని పుట్టించిన దేవునికి మనకేం కావాలో తెలియదా? ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మనకి ఏది అవసరమో ఇది దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని స్పష్టంగా యేసుప్రభు వారు మనకు చెప్పారు. అవునా? మనం అడుగుదాం, పొందుకుందాం. హల్లెలూయా. ఇంకా మనం ముందుకెళ్తే 9వ అధ్యాయం 9వ వచనం చూసుకుందాము. పరలోకం ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. హల్లెలూయా. ఇంకా ముందుకెళ్దాం. 12 అయిపోయింది, 13. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులను మమ్మల్ని తప్పించుము. హల్లెలూయా. మనుషుల అపరాధాలు మేము క్షమించబడినట్లు మా అపరాధములు క్షమించండి. మనం ఇతరులను క్షమిస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. హల్లెలూయా. దుష్టుల నుంచి మనల్ని కాపాడమని దేవుని అడుగుదాం. హల్లెలూయా. ఎప్పుడైనా కోడి తన పిల్లల్ని కాపాడడం మీరు చూసారా? చూడండి ఒకసారి. ఒకతను పాముని, ఒక కోడి పిల్ల, కోడిని గుడ్లని ఒక దగ్గర పెట్టి, కోడి పెట్టని గుడ్లని ఒక దగ్గర పెట్టి పామును వదిలేడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పాముని, కోడి గుడ్డుని ముట్టుకొని ఇస్తలేదు. ఎందుకంటే తల్లి ప్రేమ అది, తన బిడ్డ క్షేమంగా ఉన్నారు. అవునా? హలో, చూడండి మత్తయి 23వ అధ్యాయము 37వ వచనం. ప్రవక్తలను చంపుచు, నీ యుద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద కిలాకు చేర్చుకొనును, అలాగే నేను నా పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునేవారని ఉంటుంది, కానీ మీరు వెళ్ళకపోతే. దేవుడు మనల్ని తన రెక్కల కిందకి తీసుకోవాలని వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు నా పిల్లలు నా దగ్గరికి వస్తారా అని, అంటే ఎప్పుడు నువ్వు దేవుని సహాయం కోరుతావా అని దేవుడు మన గురించి, మన కనుదృష్టి ఆయన మీద పడాలని, ఎప్పుడు పడుతుందా అని దేవుడు మనల్ని గురించి ఎదురు చూస్తున్నాడు. అంటే అట్లా ఎట్లా చూస్తాడండి? దేవుడు మనకు కనబడాడు కదా. దేవుడు మనకి అసలు కనబడితే బాగుండు. నేను ఎప్పుడు దేవుని చూడలేదు, మరి దేవుడు ఎదురు చూస్తున్నాడు, నాకెట్లా తెలుస్తుంది? నీవు మోకాళ్ళ మీదకి రా, వస్తే కదా తెలిసేది. మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి అడుగు. నీకు ఏ సమయం కష్ట సమయం వచ్చినప్పుడు కన్నులెత్తి దేవుని వైపు చూసి, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. దేవుని నీ నోటని తలుస్తలేవు కదా. పొద్దున్న సాయంత్రం టీవీ చూస్తున్నావు, ఇవాళ ఆదివారం చాలామంది సినిమాల మీద పడి ఉంటారు. చర్చలు కూడా లేవు కదండి, ఇక్కడక్కడ కొన్ని రెండు మూడు చర్చలు తెలుస్తున్నాయి. ఇంకా లైవ్లు అంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఇప్పుడు చాలా ఆన్లైన్లో చాలా వచ్చాయి, ఎక్కడ చూసిన ఆఫర్లు. దేనికోసం అంటే మా ఛానల్ని వాడండి, మా యాప్లను వాడండి. ఎక్కడండి దేవునికి సమయము? ఇవాళ వీక్ ఆఫ్, సండే రోజు అందరు ముచ్చట్ల మీద పడి ఉంటారు, సాయంత్రం అయితే అందరు గుంపు కూడతారు. అది అయిపోయినాక మళ్ళీ రాత్రి మటనో చికెనో ఉంటుంది, అది భరపూతి తిన్నామంటే ఫుల్ వండుకుంటాం మనం. దేవునికి సమయం ఏది? Where is the time to God? Where is the time for Jesus? Are you spending any time in a day? మీరు సమయం వెచ్చిస్తున్నారా దేవుని కోసం? లేదు కదా. మరి దేవుడు అదే అంటున్నాడు, నేను నా పిల్లల గురించి కోడి ఎదురు చూసినట్టు చూస్తున్నా, నా ఎక్కడ కింద చేర్చుకుందామని. కానీ ఎక్కడ రావట్లేదు అసలు, ఎవరున్నారు ఇక్కడ అని కూడా చూడట్లేరు. ఫోన్లు, టీవీలు,
ఇమ్మొచ్చాడు. ఆపండి, పక్కకు ఆపేయండి, తోసేయండి వాటిని. ఇవన్నిటినీ దేవుని కొరకు వాడుకోండి, దేవుని ఆత్మీయత ఎదిగేటట్టు వాడుకోండి. ఇప్పుడు మీరు వాక్యం చూస్తున్నారు కదా, అందుకు దేవునికే మహిమ. మీరు దేవుని వాక్యం చూస్తున్నారంటే దేవుడు మీ అందరూ ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన రక్షణలోకి మిమ్మల్ని లాగాలని చూస్తున్నాడు. హల్లెలూయా. మీరు పరలోక రాజ్యంలో పోవాలని దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నావంటే దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి నిన్ను ఆదరించి ఆత్మీయతలో నడిపిస్తున్నాడు. అది దేవుని కృప. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, నీకు లేమి తీసేస్తాడు. మరి యూట్యూబ్లో వాక్యం చూడని వాళ్ళు, వాక్యం చదవని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా దారుణం అండి. సాతానుకి సమయం లేదు. అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మందిని నరకంలోకి లాగాలని చూస్తున్నాడు. అందుకే కదా ఇంత టెక్నికల్గా కానీ అన్ని రకాల అన్ని రంగాలలో ప్రపంచం అంతా అభివృద్ధి చెందుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీరు ఎప్పుడైనా కంగారం చూసారండి? చూసే ఉంటారు. పిల్లల పుస్తకాలు ఉంటాయి కానీ పిల్లలు కూడా పుస్తకాలు చదువుకుని ఉంటారు. మీరు పిల్లప్పుడు కానీ లేక పెద్ద అయినాక టీవీలలో అక్కడ ఇక్కడ లేకుంటే ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు ఆస్ట్రేలియాలో చూసి ఉంటారు కదండి. ఆస్ట్రేలియాలో చాలా ఉంటాయి, మన ఇండియాలో లేవండి. చాలా తక్కువ ఉండొచ్చు, మన నాకంత తెలియదు. మన హైదరాబాద్లో అయితే లేవండి. కంగారుల్లో పిల్లలు పుట్టిన తర్వాత అవి గర్భ సంచిలో నుంచి వచ్చిన తర్వాత వాటికి పౌచ్ ఉంటుందండి, ఒక బ్యాగ్ లాగా ముంగడ, ఆ బ్యాగ్లోనే ఉంటాయి. అయితే అవి పుట్టినప్పటి నుంచి అందులోనే ఉంటాయి, కొంచెం పెద్దయ్యేదాకా, అంటే పాలు విడిచేదాకా. తల్లి వాటిని సురక్షితంగా చూసుకుంటుంది, బయటి వాతావరణం వాటికి పడదు. పుట్టిన వెంటనే, పుట్టిన పాలు విడిచేంతవరకు కూడా బయటి వాతావరణం పడదు. ఆ ఎండ కానీ, ఆ వాతావరణం కానీ, ఆ గాలి కానీ వాటికి పడదు. కాబట్టి తల్లి తన సంచిలో ఉంచుకుంటుంది, సురక్షితంగా అక్కడ ఉంటుంది కంగారు. ఒకవేళ అది పాలు విడకముందుకే బయటికి బయట పడ్డదనుకోండి, దానికి ప్రమాదం. ఏ జంతువు వచ్చి తీసుకొని వెళ్తుందో అని తల్లి భద్రంగా చూసుకుంటుంది. అందులోంచి బయటికి పడలేదండి, అది అంత గట్టిగా ఉంటుంది. దేవుడు దాని నిర్మాణాన్ని అట్లా చేశాడు, స్ట్రాంగ్గా. అది ఎంత పెద్దగా పెరుగుతున్న కొద్దీ అది కూడా సాగుతూ ఉంటుంది ఆ సంచి. దేనికోసం అంటే ఆ బిడ్డ సురక్షిత కోసం. దేవుడు కంగారు పిల్లల్ని అంత సురక్షితంగా ఉండడానికి తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత గర్భసంచిలో ఉంచాడు. ఆ గర్భసంచి నిర్మించింది దేవుడు. అందుకే మరి దేవునికి దాని మీద దృష్టి ఉన్నప్పుడు నీ మీద ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కంగారు తన తల్లి తన బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో దేవుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎప్పుడు అంటే నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు, నా పిల్లలు నా యొక్కకు రావాలని ఏడుస్తున్నా అని దేవుడు అంటున్నాడు. కానీ రావట్లేదు చాలామంది, అవునా? మరి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు వింటలేడండి అని నువ్వు దేవుని మీద సనగద్దు. ఖచ్చితంగా దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. హల్లెలూయా. దేవుని దగ్గరకు ఖచ్చితంగా మనసారాని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే అడుగుతావో జవాబు పొందుకున్న వాళ్ళు దైవజను అనే దావీదు ఉన్నాడు. ఆయన రాసిన కీర్తన గ్రంథంలో ఆయన ఒక దగ్గర చెప్తున్నాడు ఏమనంటే, కీర్తన గ్రంథము 91:4 చూసుకున్నాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడము డాలునై ఉన్నది. హల్లెలూయా. ఏం చేస్తాడంట దేవుడు? తన రెక్కల కింద నిన్ను కప్పుతాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల కిందనే మనకు ఆశ్రయం. నీ సమస్య పరిష్కారము ఆయన దగ్గరికే రావాలి, ఆయన ఆశ్రయం కింద రావాలి, ఆయన రెక్కల కింద, ఆయన నీడలో, ఆయన అరచేతుల్లో ఉండాలి మనం. దేవుడు మనల్ని తన అరచేతుల్లో చెక్కుంటానంటాడు, తన కనుపాపలా కాపాడుతానంటాడు, నీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలకుండా చూస్తానంటాడు దేవుడు. ఆయన సెలవు లేని ఇవన్నీ ఏవి జరగవు, ఆయన కృప లేని ఇవన్నీ జరగవు, ఆయన దయాకరుణ లేని ఏవి జరగవు.
ఖచ్చితంగా ఆయన నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ వాక్యం ఎప్పుడైతే నువ్వు వింటున్నావో దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలనే ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఈరోజు నీవు నీతోని హల్లెలూయా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని అంటే, నా బిడ్డ నా దగ్గరికి రా, నా రెక్కల కిందికి రా, నన్ను అడుగు, నువ్వు పొందుకో. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తావో, ఆయన రక్షణ నీడలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, దేవుని దగ్గర ప్రతి ఒక్క సమాధానం నీకు దొరుకుతుంది. అర్థమైందా? ఖచ్చితంగా దేవుడు నీ సమస్యలను తీరుస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీ మనోవేదన ఏదన్నా ఉన్నా, నీ అక్కర లేదున్నా, నీకు జాబ్ లేకపోయినా, నీకు సంబంధాలు రాకపోయినా, లేకుంటే నీ భర్త నిన్ను తిట్టినా, గొడవ పడినా, కొట్టినా, నీ భార్య నిన్ను తిట్టినా, నీ భార్య వదిలిపోయినా, భర్త వదిలిపోయినా, తాగుబోతైనా, ఇంట్లో ఎవరితోనైనా గొడవలైనా, ఏ సమస్య అయినా, నీ బాస్తో నీకు సమస్య అయినా, నీ వ్యాపారంలో నీకు సమస్యలైనా, నష్టాలతో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా, అప్పుల బాధల్లో ఉన్నావా, ఆయన రెక్కల కిందికి రా, ఆయన ఆశ్రయం కిందికి రా. ఆయన ఆశ్రయంలో నీకు శాంతి దొరుకుతుంది. ఆయన ఆశ్రయంలో నీ సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఆయన ఆశ్రయంలోనే, ఆయన రెక్కల కిందనే నీకు మనశ్శాంతి కలుగుతుంది. నీ కుటుంబాన్ని నీతో పాటు తీసుకురా ఆయన రెక్కల కిందకి, ఆయన సన్నిధిలోకి, ఆ సంతోషంలోకి నీవు నీ పిల్లలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ ఆదివారం రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి అడుగు. ప్రతి విషయం ఏ అవసరం అవుతుందో అది ఖచ్చితంగా దేవుడు నీకు కలగజేస్తాడు, నీకు పరిష్కారం అవుతుంది. నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయును గాక, ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీన్ని మీ చెవులు దాన్ని గ్రహించును గాక. ఈ వాక్య ప్రకారం మీరందరూ నడుచుకుందరు గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం ముగించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి. మహోన్నత సర్వోన్నత సర్వశక్తిమంతుడ, పరలోక మందుల మాత్రం నేను మహిమ పరచబడిన గాక తండ్రి. ఇప్పుడు పరలోక మందు నుంచి తంజరిన భూమి మీద నుంచి తంజరును గాక తన ఇదిగోనైనా. అవును తండ్రి, నీ రెక్కల కిందికి రావాలని ప్రభా నీవా ప్రభా ఎదురు చూస్తున్నావు తండ్రి. అవును ప్రభా ఇదిగోనైనా. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా ఈ వాక్యం విని ప్రభా నీ రెక్కల చాటికి వచ్చినారో తండ్రి, వాళ్ళందరినీ భద్రపరచుకోమని వేడుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా వాళ్ళకు ప్రతి ఒక్క సమస్య పరిష్కారం దయచ్చి అనుకుంటున్నాను తండ్రి. అది అప్పుల బాధలైనా, గొడవలైనా ప్రభా, ఏమన్నైనా ఆర్థిక ఇబ్బందులైనా తండ్రి ప్రభా. అవును తండ్రి, ఉద్యోగాలు ఏమైనా ప్రభా, సంబంధాలు రాకున్నా తండ్రి ప్రభా. అవును తండ్రి, ప్రతి ఒక్క సమస్యను తీర్చాను తండ్రి. ఇప్పుడే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కలుగును కాక తండ్రి. ఎంతమంది అయితే మోకాల మీద నీకు ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు చేయమని అనుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి, ఏసునామలు వాళ్ళ కుటుంబంలో ఆశీర్వాదం పలుకుతున్నాను తండ్రి. ఏసునామలు వాళ్ళ కుటుంబంలో ప్రభా సమాధానం పలుకుతున్నాను తండ్రి. ఏసునామలు వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు పలుకుతున్నాను తండ్రి. అవును ఎస్, ఏ స్తోత్రం నైనా. నీ మీద పడి ప్రభా, ఏ ఆధారపడి ప్రభా జీవించినట్లు ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా ఉండులాగా మీ కృప చూపమని అనుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఏ మీరు అద్భుత కార్యం చేయమని వేడుకుంటూ మా అందరిని మీ చేతికి అప్పచెప్పుకుంటూ నా జరుగుతూ ఏసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఏసు రక్త విజయం, ఏసునామ విజయం ప్రభు, ఏ సత్యం విజయం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. సమాధానకర్త దేవుడు మీ అందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.